అది ఆ సేవనా కాదా? ఇది మనం చేయాల్సిన పనులు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు అన్ని వర్గాలు, ఈరోజు ఒక సెంట్ ఇచ్చారు, ఆ ఊరికి కూడా మీరు పోలేరు, అయినా పర్వాలేదు, నేను దాన్ని కూడా నిర్లక్ష్యం చేయను. ఎక్కడైనా డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చి ఆ ఇండ్లు కూడా పూర్తి చేసే బాధ్యత, అవసరమైతే అదనంగా ఫండ్స్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. నాకు కక్ష లేదు, నేను రివర్స్ టెండర్ల మారిగా రివర్స్ పాలన చేయను, విధ్వంసం చేయను. ఆస్తులు చేస్తాను కానీ కూడబడతాను కానీ ఆస్తులు నాశనం చేసే పని నేను ఎప్పుడు నా జీవితంలో చెయ్యను. అందుకే ఆ ఇళ్ళు కూడా మీకు కట్టిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి మనకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది పాలకుల్లో కూడా ఆర్య వయస్సులు చారిటీ కోసం చాలా ముందుకు పోతారు. మామూలుగా కాదు, వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే వ్యాపారంలో 5% లాభాలు వస్తే 1/2% 1% దాతృత్వానికి సేవకు ఖర్చు పెట్టే కమ్యూనిటీ ఈ ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆర్య వయస్సులు కూడా సరిగా వ్యాపారం చేయకుండా ఇబ్బందులు పెట్టారు దుర్మార్గులు. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, వారి సేవాభావానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఈ కుండ వాళ్ళందరినీ, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి జిల్లా ఎప్పుడో కాటన మహానాయకుడు మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి నీళ్ళిచ్చాడు. అలాంటి వెస్ట్ గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చేది గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దేశానికి అన్నం పెట్టిన డెల్టా. ఇది అన్నదాత, దేశానికి స్ఫూర్తినిచ్చిన ప్రదేశం. తమ్ముళ్ళు ఈరోజు ఏ రైతైనా 10 రూపాయలు సంపాదించే పరిస్థితిలో ఉన్నారా? సంపాదించారా? ధాన్యం కొనుగోలు చేశారా? ఈ ఊర్లో పడిన ధాన్యం పాలకొల్లో రైస్ మిల్ ఉంటుంది, పాలకొల్ల మీరు అమ్మడానికి లేదు, ఎక్కడికి పంపించాలి? అనపర్తికి పంపించాలి, అవునా కాదా? మళ్ళా మీరేం చేయాలి? 10 బస్తాల ధాన్యం ఎదురివ్వాలి. నీ బియ్యం అమ్మితే, నీ ధాన్యం అమ్మితే నీకు డబ్బులు ఇవ్వరు. నువ్వు ఎదురుగా డబ్బులన్నా ఇవ్వాలి, లేకపోతే ధాన్యం అన్నా ఇవ్వాలి, అవునా కాదా? మీకు బాధ లేదు? అది మాట్లాడితే నా మీద కేసులు, నాయకుల పైన కేసులు, బయట రానియరు, లేకపోతే ఇంకా ఎక్కువ మాట్లాడితే జైళ్ళు. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా మీ అందరికి కూడా, మళ్ళీ రైతు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తాం, రైతును రాజు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తా, కూలీలకు కూడా న్యాయం చేస్తా. రైతు కూలీలకు ఒకటి హామీ ఇస్తున్నా, ఒక కార్పొరేషన్ పెడతా, రైతు కూలీలను ఆదుకోవడానికి ఒక కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని ఆదుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా అక్వా రైతులు ఇక్కడ వస్తే నర్సాపూర్ పార్లమెంట్ అంటే, గోదావరి జిల్లాలంటే అక్వాకల్చర్ ఎక్కువ ఉంటుంది. దేశానికి ఒక ఆదర్శం, ప్రపంచానికి చేపలు కానీ రొయ్యలు కానీ సరఫరా చేసే సత్తా ఉండే ప్రాంతం గోదావరి జిల్లాలు. వాళ్ళు కూడా ఒకప్పుడు మీసం రొయ్య మీసం మెలేశారు, ఇప్పుడు దించుకున్నారు, రివర్స్లో పెట్టుకునే పరిస్థితిలో వచ్చారు, అవునా కాదా? ఏంటి కారణం? చేతగాని ప్రభుత్వం, అవునా కాదా? నేనున్నప్పుడు అక్వాకల్చర్ని, హార్టికల్చర్ని అగ్రస్థానంలో పెట్టారు. రాయలసీమ హార్టికల్చర్,
కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్. ఆ రోజు నేను చేసిన పని చూస్తే సంవత్సరం సంవత్సరం 35% గ్రోత్ వచ్చి దేశంలో నెంబర్ వన్ ప్రపంచానికి సరఫరా చేశాం. బ్రహ్మాండంగా మీరు ముందుకు పోయారు. ఉపాధి వచ్చింది. ఈయన వచ్చాడు, రూపాయి 50 పైసలకు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా కరెంట్? మీకు అభివృద్ధి చేస్తానంటే చేశాడా? మీకు కడాన మీరు చూస్తే ఎంత దారుణంగా చేశాడంటే ఏఎంసీ సెస్ పెంచాడు, నీటి పన్ను పెంచాడు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు తగ్గిస్తామని పెంచాడు, ఏరియేటర్లు పెంచేశాడు. కడాన కుదేలైపోయారు. జోను నాన్ జోన్ అని పేరు పెట్టి పర్మిషన్లు తీసుకోకపోతే కరెంటు సబ్సిడీ కూడా ఇవ్వనన్నారు. ఈరోజు హామీ ఇస్తున్నా మీకు, తెలుగుదేశం వస్తానని, రూపాయి 50 పైసలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. ఎన్డీఏ ప్రభుత్వంలో మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇద్దరు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సాక్షిగా ఈ ప్రాంతాన్ని ఒక అక్వాకల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ మేము తీసుకుంటాం. 3 పార్టీలు కలిసి నేను అడుగుతున్నా, ఇది ప్రభుత్వ విధానం? అది చెత్త ప్రభుత్వం చేసిన ద్రోహం మీ అందరికీ. ఇప్పుడు అంటాడు రైతులకు న్యాయం చేశారంటాడు. నేను అడుగుతున్నా, నువ్వు ఇచ్చింది 7,500 అంటే 5 ఏళ్ళు నువ్వు ఇచ్చింది 37,500. నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి 6,000 రూపాయలు సంవత్సరానికి రైతుకు అకౌంట్కి వేశాడు, వేశాడా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకేసారి 50,000 రూపాయలు రద్దు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రుణమాఫీ 150,000 వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి తెలంగాణలో 100,000 చేస్తే కాదు, నా రైతులు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు, 150,000 చేద్దామని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు రైతు ద్రోహం, ఎవరు రైతులకి న్యాయం చేశారో మీరు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆ రోజు ఆత్మహత్యలు లేవు, రైతులు అప్పుల్లో లేరు. ఈరోజు ఆత్మహత్యలు ఉన్నాయి. రోజుకు 3 రైతులు చనిపోతున్నారు. 93% రైతులు అప్పుల ఉబిలో ఉన్నారంటే ఎవడి పాపం అని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ పాపం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు, నేను ఆ రోజు యువతను ఉపయోగించుకున్నా, ప్రపంచమంతా అధ్యయనం చేశా. ఏం చేస్తే ఈ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందంటే ఐటీ చదివించాలని ఆలోచించా. 25 ఏళ్లకు మన పవనా కాదా అని అడుగుతున్నా. ఆ రోజు నేను ఐటీ చదివించాలని కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించమంటే వీళ్ళు హైదరాబాద్కు వచ్చారు, కంపెనీలు తీసుకొచ్చా, 30 కాలేజీలు 300 కాలేజీలు చేశా. ఈరోజు ప్రపంచం మొత్తం ఐటీ అంటే గుర్తొచ్చేది తెలుగు పిల్లలు, తెలుగు జాతి. అది తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి ఆయుధం. ఇప్పుడు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడేది ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. అంటే ఎవడికి ఇంగ్లీష్ తెలీదా మనకు? అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, మనందరికీ నేర్చుకున్నాం.